ఒక లక్ష వరకు అనేటువంటి ప్రతిరోజు ఆర్డర్ రావచ్చు అనుకుంటున్నాం. దాంట్లో ఫ్రైడే అండ్ సండే అనేటువంటి ఇంకా లక్షన్నర నుండి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఇదంతా కూడా నవంబర్ 3 నుండి నవంబర్ 8 వరకు ఎవరైతే దీక్షలు తీసుకున్నారో ఆ నెంబర్ను బట్టి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది అని కొంచెం మొన్న దసరాకి చేసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అనేటువంటి ఉంటాయి. అయితే దీంట్లో మాకు విఐపీస్ అలాంటివి వాళ్ళ వెహికల్స్తో వెళ్ళడము వాళ్ళకన్ని అలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఏమి ఉండవు కాబట్టి డిసిప్లైన్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏర్పాట్లని పద్ధతిగా అనేటువంటి చేస్తే నేను వాళ్ళకి కావాల్సినటువంటి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు కానీ హోమగుండం ఏర్పాట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రసాదం అనేటువంటి ప్రాపర్గా ఉండడం కేశఖండన అనేటువంటిది స్నానానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్నాం. రీసెంట్గా అక్టోబర్లోనే చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మోరార్లెస్ అందరికీ కూడా పూర్తిగా అవగాహన అనేటువంటిది మొన్న ఉన్న వాట్ ఎవర్ చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనేటువంటి రెక్టిఫై చేసుకొని చాలా ఎఫెక్టివ్గా అనేటువంటిది ఈ 5 రోజుల పండుగ ఇంకా ఈవెన్ ఒక 1-2 రోజులు ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా భవానీ దీక్షలు అనేటువంటివి చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా ఎటువంటి నెగిటివ్ ఇన్సిడెంట్ అనేటువంటిది జరగకుండా అనేటువంటిది జిల్లా యంత్రాంగం తరఫున అనేటువంటిది అన్ని జాగ్రత్తలు అనేటువంటి తీసుకుంటారు. స్టేకి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకోవట్లేదు కానీ మీరు చూసారు మొన్న మనకి మూలా నక్షత్రం రోజుల మనం అనుకునే దానికన్నా ఎంతమంది ఎక్కువ వచ్చారు. అంతమంది వచ్చినప్పటికీ కూడా మొత్తం హోల్డింగ్ ఏరియా కంప్లీట్గా అక్కడే సిపి గారు అనేటువంటిది ఉదయం నుండి నెక్స్ట్ డే వరకు కూడా కూర్చొని మొత్తం కంట్రోల్ అనేటువంటి క్రౌడ్ కంట్రోల్ చేశారు. సో అదేవిధంగా ఖచ్చితంగా అనేటువంటి ఇప్పుడు వాట్ ఎవర్ ద క్రౌడ్ ఈవెన్ 1.5 అని కాదు 2 వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అనేది మేనేజ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. అంటే బస్సుల వరకు వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ వరకు అనేటువంటిది ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా వాళ్ళు ఆ పూటే అనేటువంటిది వెళ్ళాలనుకుంటారు అని కూడా చెప్పి మాకున్నది. సో మాక్సిమం రైల్వే స్టేషన్స్ ఎక్కడ బస్ స్టేషన్ వచ్చిన వాళ్ళని నియరెస్ట్ మన సీతం వారి పాదాల వరకు అనేటువంటి తీసుకురావడం కానీ లేదు అనుకోనంటే మన దగ్గరలో మన టోల్ గేట్ దగ్గర వరకు అనేటువంటిది అది ఎలా ఉన్న ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే గురు భవానీలనే అర్చకులు కూడా అడుగుతున్నారు. ఒకసారి గురు భవానీలతో ఒకసారి డిస్కషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక కన్సెన్సస్కి వస్తే పర్వాలేదు, లేకపోతే అనేటువంటి ఎప్పుడు ఉండే గురు భవానీలతోనే చేయాలి. ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ HDtv. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ HDtv.